ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిల్డింగ్ పైన మనం వేగ షెడ్ వేసుకుంటే కనుక వాటికి ఫిల్లర్స్ అయితే వేస్తాము ఫ్రెండ్స్ ఈ ఫిల్లర్స్ ఎంత హైట్ అయితే మనం పెట్టాలి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉండాలి ఎంత డౌన్ ఉండాలి ఫ్రెండ్స్ వీటికి ఎంత మెటీరియల్ అయితే మనం యూజ్ చేస్తామో వర్కర్స్ ఎంత తీసుకుంటారు సిమెంట్ ఎంత పడుతుంది ఐరన్ ఎంత పడుతుంది ఇసుక ఎంత పడుతుంది కంకర్ ఎంత పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫోర్త్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అయితే మన సబ్స్క్రైబర్లో చాలామంది వీటి కోసం అయితే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు బిల్డింగ్ పైన రేగుసిడ్డీ వేస్తాము వాటికి ఎంత కాస్ట్ అవుతుంది ఎంత మెటీరియల్ పడుతుందని చెప్పేసి చాలామంది అయితే మన సబ్స్క్రైబర్లు అయితే మనల్ని కామెంట్ అయితే చేస్తున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్స్ చేయకుండా చూడండి నేను ఫోర్త్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నేను వీడియోలో కనుక మనం వెళ్ళిపోతే ఫ్రెండ్స్ నేను వేసే ఫిల్లర్స్ వచ్చేసరికి నేను నైన్ ఫిల్లర్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నైన్ ఫిల్లర్స్కి ఎంత ఎస్టిమేషన్ అవుతుందని చెప్పేసి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఫిల్లర్స్ అయితే వేసేటప్పుడు మనం ఒకసారి అయితే బిల్డింగ్ మనం గది కొలతలు అయితే ఒకసారి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫిల్లర్స్ వేసే ముందు అయితే మనం ఒకసారి అయితే కింద బిల్డింగ్ అయితే ఎంత కొలత ఉందనేది ఒకసారి అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి కింద మన హైట్ వచ్చేసరికి పది ఆరు ఉంటే కనుక మనం పై టాప్లో అయితే మనం పది మూడు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సైడ్ హైట్ అయితే మనం తగ్గించుకోకూడదు మనం హైట్ తగ్గించుకొతే మనకి వీటైతే వస్తూ ఉంటుంది హైట్ అయితే మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ హైట్ పెంచుకోవాలని చెప్పేసి మనం కింద హైట్ అయితే ఎంత ఉందో దాని మీద మనం పైన స్టేర్ వేసేటప్పుడు కనీసం మనం త్రీ ఇంచెస్ అయినా డౌన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఫిల్లర్స్ అయితే వచ్చేసరికి నైన్ ఇంటూ నైన్ ఫిల్లర్స్ అయితే వేస్తున్నాను మొత్తం తొమ్మిది ఫిల్లర్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఫిల్లర్స్ హైట్ వచ్చేసరికి నేను తొమ్మిది పాయింట్ నాలుగు ఇంచెస్ అయితే వేస్తున్నాను తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు హైట్ అయితే వేస్తున్నాను వెస్ట్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి నేను ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచెస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం మినిమం మనకి ఈ ట్వంటీ ఫీట్స్ లెంత్ అయితే ఉంటుంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అయితే లెంత్ అయితే ఉంటుంది మొత్తం ఈ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లెంత్లో మనం వన్ ఫీట్ అయితే డౌన్ అయితే మనం యూజ్ చేసుకోవాలి మొత్తం వన్ ఫీట్ డౌన్ ఉంటే కనుక మనకి సాఫ్ అయితే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ ఫ్రెండ్స్ ఈ ఐరన్ వచ్చేసరికి నేను మొత్తం పదకొండు రాడ్స్ అయితే తీసుకున్నాను పదకొండు రాడ్స్కి త్రీ రాడ్స్ అయితే ఫ్రంట్ అయితే యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఫిల్లర్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం స్లాబ్ వేసుకుంటే కనుక మనకి యూజ్ చేయ విధంగా అయితే నేను ఈ ఫిల్లర్స్కి రాడ్స్ అయితే తీసుకుంటున్నాను ఈ రాడ్స్ వచ్చేసరికి నేను పదకొండు అయితే తీసుకున్నాను ఈ పదకొండు రాడ్స్ ఫ్రెండ్స్ నేను ఫ్రంట్ వచ్చేసరికి త్రీ రాడ్స్ అయితే తీసుకుంటున్నాను త్రీ రాడ్స్ కూడా నేను ఫోర్ ఫోర్ పీసెస్ చెప్పిన నేను కట్ చేసుకున్నాను ఈ ఫోర్ పీసెస్ టెన్ 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 చెప్పిన మనం ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఈ ఐరన్ రాడ్స్ వచ్చేసరికి ఫార్టీ ఫ్యూడ్స్ అయితే ఉంటాయి ఈ ఫార్టీ ఫీడ్స్ రాడ్స్ మనం టెన్ బై టెన్ చెప్పిన మనం ఫోర్ రాడ్స్ కింద మనం ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క రాడ్స్ వచ్చేసరికి ఫోర్ పీసెస్ అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక ఫిల్లర్కి వచ్చేసరికి ఫోర్ రాడ్స్ అయితే మనం యూజ్ చేస్తాము ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ సైడ్ అయితే మనకి త్రీ త్రీ ఫిల్లర్స్ అయితే ఉంటాయి ఈ త్రీ ఫిల్లర్స్కి మనకి త్రీ రాడ్స్ అయితే యూస్ అవుతాయి త్రీ రాడ్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ సైడ్ మనకి ఇంకా ఎయిట్ రాడ్స్ అయితే ఉన్నాయి ఈ ఎయిట్ రాడ్స్ కూడా మనం యాంక్ బ్యాక్ సైడ్ అయితే యూజ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ ఎయిట్ రాడ్స్ మనం త్రీ ఫేసెస్ చెప్పిన మనం కట్ చేసుకుంటే ఈ సిక్స్ వీలర్స్కి మనకి ఈ రాడ్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అయితే వీటికి కాస్ట్ అయితే మీరు చూడండి అయితే మీరు ఈ కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది కొన్ని అయితే పెరగచ్చు కొన్ని అయితే తగ్గొచ్చు ఫ్రెండ్స్ ఈ కాస్ట్ అయితే మీరు నేను మెటీరియల్ అయితే కరెక్ట్గా చెప్తున్నాను ఎంత పడుతుంది ఆ మెటీరియల్ని బట్టి మీరు వీటి కాస్ట్ అయితే మీరు ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం రఫ్గా అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ నైన్ ఫీలర్స్కి కూడా మీరు వేసుకుంటే కనుక ఈ పదకొండు రాడ్స్కి టెల్ మినిమం పదకొండు పదకొండు రాడ్స్కి ఐదు వేల ఐదు వందల వరకు కాస్ట్ అయితే అవుతుంది మినిమం మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఒక రాడ్ వచ్చేసి ఫ్రెండ్స్ సిమెంట్ బస్తాలు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అయితే ఇప్పుడు ఇప్పుడున్న కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ ఈ త్రీ ఫిఫ్టీ మనం ఎస్టిమేషన్ వేసుకుంటే కనుక నైన్ పిల్లర్స్కి నైన్ బస్తాలు అయితే తొమ్మిది బస్తాలు అయితే అవుతున్నాయి కాబట్టి మూడు వేల నూట యాభై రూపాయల వరకు వీటికి అయితే కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ హాఫ్ డాక్టర్ కం కంకర్ వచ్చేసరికి మూడు వేల రూపాయల వరకు మనకి అవుతుంది మనం ట్రావెలింగ్తో కలుపుకుంటే మూడు వేల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇది కూడా హాఫ్ యూనిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి వచ్చేసరికి ఒక రేట్ అయితే ఉండదు ఒక అయితే ఒక రేటు ఒక చోట ఒక అయితే ఒక రేటు ఇంకొక చోట ఇంకో రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే వీడికి ఫైవ్ థౌజండ్ అయితే వేసుకుంటున్నాను ఒక ట్రాక్టర్ వచ్చేసి ఈ ఫైవ్ థౌజండ్లో మనకు హాఫ్ యూనిట్ తీసుకుంటే ఇరవై ఐదు వందల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఐరన్ కట్టుబడికి తర్వాత సిమెంట్కి సంబంధించి వర్కర్స్కి మొత్తం కలిపి మేస్త్రికి హెల్పర్స్కి తర్వాత హైరన్ వర్కర్స్కి మొత్తం అంతా కలిపి మనకి ఒక ఎనిమిది వేల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే కొంతమంది ఎక్కువ చెప్తున్నారు లేదా తక్కువ చెప్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి వాళ్ళ కోసం అయితే దృష్టిలో పెట్టుకున్నాను నేను ఎంత మెటీరియల్ పడుతుంది చెప్పి చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఆ మెటీరియల్కి ఈ కాస్ట్ అయితే ఇంచుమించులో అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వచ్చు ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ నైన్ ఫిల్లర్స్ అయితే ఇంత కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఈ ఫిల్లర్స్ అయితే రేకుల సెట్ అయితే వేస్తున్నాము ఈ రేకుల సెట్కి ఎంత ఖర్చు ఏమేమి ఏవేవి మెటీరియల్ అయితే యూజ్ చేసామని చెప్పేసి మీకు ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్